వన్ టీవీ ప్రేక్షకులకు మన తెలుగు టీవీ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మాలు పండుగల సంబరాలు ప్రపంచమందా గమనించగలిగే అద్భుతమైన కళాత్మక దృశ్యాలు ఏ పండుగైనా విశిష్ట ధర్మంతో మానవాళి సంక్షేమాన్ని బలపరుస్తూ మార్గదర్శనం చేస్తూ అందరి హృదయాలను చైతన్యపరుస్తూ వసుదేక కుటుంబం చేయాలన్నదే నియమం. ప్రతి భారతీయుడు ఆ నియమాన్ని అనుసరిస్తూ ఆచరించేదే మన పండుగ ప్రభావం. ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభం నుండే ప్రతి తెలుగువారు ఎదురు చూసే పండుగ సంక్రాంతి పండుగ. 3 రోజుల పాటు మురిపించే పండుగ, ఎన్నో ఆనంద గడియలను మూటగట్టుకునే పండుగ, ప్రతి తెలుగు గడప రంగవల్లులతో కలకలలాడే పండుగ 3 రోజుల పండుగ, ముచ్చటైన పండుగ. పండుగలో మొదటి రోజు అంటే ఈ రోజు భోగి పండుగను అత్యంత వైభవంగా చేసుకుంటారు మన తెలుగువారు. అసలు భోగి పండుగ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఏం చేస్తారు? సంక్రాంతి పండుగ రైతన్నల పండుగ. ప్రతి గ్రామం ధాన్య సిరితో తులతూగే పండుగ. ఇందులో మొదటి రోజు భోగి పండుగను ఆచరించడం సంప్రదాయం. భోగం అంటే అనుభవం, వైభవం. భోగి అంటే ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించేవాడు. అత్యంత వైభవంగా ఆ ఆనందాన్ని అందుకుని భగవంతునిలోనే గోదాదేవి ఐక్యమైన రోజు ఈరోజు. చిన్నతనము నుంచే గోదాదేవి రంగనాథుడి శిలా ప్రతిమను చూస్తూ పెరుగుతోంది. తన తండ్రి చేసే ఆధ్యాత్మిక సేవను గమనిస్తూ ఆ ప్రతిమలోని ప్రతి స్థానము తనది అన్న భావనను పెంచుకుంటుంది. అదే ఆలోచనతో తన తండ్రి తయారు చేసే పూలమాలను తాను ధరించి భగవంతునికి అలంకరిస్తోంది. ఇలా పెరిగిన గోద పరమాత్ముడినే పెళ్లాడాలన్న కోరికను తండ్రికి విన్నవించడం, ఆమె భక్తికి భగవంతుడు మెచ్చి తనలో ఐక్యం చేసుకోవడం అన్నది ఈరోజు జరిగినదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ అన్నారు. ఈ మాసం శీతల మాసం, విపరీతమైన చలి ఉండే మాసం. అందుకే చలిని తట్టుకోవడానికి మంటలు ఏర్పరచుకుంటారు ప్రజలు. దీనినే భోగి మంటలు అంటారు. అయితే చలి కాచుకోవడానికి వేసుకునే మంటలు మాత్రమే కాదు, దీని వెనుక చాలా కథే ఉంది. ఈ 3 రోజుల పండుగలో ఇది ఎంతో ప్రాశస్త్యం పొందింది, ఆ కథేంటో చూద్దాం. గ్రామం, పట్టణం, నగరం, ఊరు ఏదైనా 3 రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి మంటలతోనే ప్రారంభమవుతుంది. కారణం, సూర్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలో అడుగిడే శుభ ఘడియలు. అందుకే సూర్యోదయం మొదలవక మునిపే అందరూ భోగి మంటలు వేసి చలి ప్రభావాన్ని తగ్గించి ఆ ఆదిత్యునికి వెచ్చటి స్వాగతం పలుకుతారు. తాటాకు మోపలను 10 రోజుల ముందు నుండే ఎండబెట్టి భోగి మంటల్లో వేస్తారు. అలాగే ఇంటిలో ఉన్న మంటకు మండగలిగే నిరుపయోగమైన వస్తువులను వేయడంతో ఇల్లు శుభ్రమవుతోంది. ఈ భోగి మంటలు వేయడం కోసం పిల్లలందరూ గుమిగూడి 4 రోజుల ముందు నుండే ఎండిన కొమ్మలు, పుల్లలు ఏర్కొని అందరూ ఏకమై కూడలిలో పెద్ద పెద్ద కట్టెలను పేర్చి అందులో ఏరిన వాటిని వేసి నిప్పుతో వెలిగిస్తారు. ఎగిసిపడే మంటలు ఒక సనాతన ధర్మాన్ని సూచిస్తుంది. కనకనమని మండే వెలుగుల్లో నీలోని వ్యర్థ ఆలోచనలు, ద్వేషపూరిత భావాలను వదిలేయాలని నిష్కల్మషమైన మనసుతో కొత్త ఆలోచనలతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచిస్తోంది. నింగిలో ఉన్న చుక్కలన్నీ నేలపైకి పయనమవుతాయి ఈ సంక్రాంతి పండుగ రోజు. తొలి పండుగైన భోగి రోజు పడతులందరూ ఇంటి ముందు కల్లాపి జల్లి, చుక్కల ముగ్గును దిద్ది, రంగులతో అందంగా తీర్చిదిద్ది, మధ్యన పేడతో తయారు చేసిన గొబ్బెమ్మను పెట్టి లక్ష్మీదేవిగా భావించి
పూలతో అలంకరించడం సాంప్రదాయం. ఈ ముగ్గులను తీర్చడంలో పోటీలను పెట్టి బహుమతులు ఇస్తూ మన సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇది తెలుగింటి ఆడపడుచుల మనసైన పండుగ. ఒకరి ముగ్గులను ఒకరు చూసుకుంటూ మురిసిపోయే మగవాల పండుగ. భోగి పండుగ రోజు చిన్నారులకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉంది. 5 సంవత్సరాల లోపు పిల్లలను నారాయణుడిగా భావించి ఆ భగవంతునికే భోగి పండ్లు పోసినట్టుగా భావించి పిల్లలకు ఎటువంటి దిష్టి సోకకుండా రేగి పళ్ళు, అక్షింతలు, పూలు, నువ్వులు కలిపి తలపై పోసేదే భోగి పళ్ళు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కలవడం, పండుగ సంబరాలను పంచుకోవడం ఆనందాన్ని పంచేదే భోగి పండుగ. గోదావరి జిల్లా ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్ళు పోటీలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతాయి. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలలో పాల్గొనే కోళ్ళపై పందాలు కాస్తారు. తాహతకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్థాల వలన పందాలు కాయడంపై నిషేధాంక్షలు ఉన్నాయి. అలాగే గాలిపటాలు భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు. వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగురవేయడంలో పోటీ పడుతూ ఉంటారు. ఏ పండుగకైనా ఒక సంతోషానికి కలిసిమెలిసి ఉండే స్వభావానికి ప్రతీక. అందుకే మన దేశంలో ప్రతి పండుగ ఒక అబ్బురమే.